ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు పెన్షన్లు సక్రమంగా అందుకోవాలంటే ప్రతి ఏడాది జీవన ప్రమాణపత్రం సమర్పించాల్సి ఉంటుంది ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవకాశం ఉంది ప్రతి ఏడాది నవంబర్ నెలలో పెన్షనర్లు ఈ జీవన ప్రమాణపత్రాన్ని సమర్పించి తమ పెన్షన్ ఎలాంటి ఆటంకం లేకుండా పొందుతుంటారు ప్రస్తుతం నవంబర్ నెల నడుస్తున్న క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది లైఫ్ సర్టిఫికెట్ కి సంబంధించి తమ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరికలు చేసింది ప్రస్తుతం లైఫ్ సర్టిఫికేట్ స్కామ్ నడుస్తోందని మోసగాళ్లు పెన్షన్ ఆఫీసర్లమని ఫోన్లు చేసి వ్యక్తిగత వివరాలు కోరుతున్నట్లు తమ కస్టమర్లకు సూచించింది అలాంటి స్పాం కాల్స్ వచ్చినప్పుడు వాటికి స్పందించద్దని కోరింది వారికి వ్యక్తిగత సున్నితమైన వివరాలను అందించి మోసపోవద్దని కోరింది పింఛను ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మబలుకుతారని ఆ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు పాన్ నంబర్ ఆధార్ నంబర్ వంటి కీలకమైన వివరాలు తీసుకుంటారని తెలిపింది ఇలాంటి కాల్స్ మీకు వచ్చినట్లయితే వారు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది లేదా సైబర్ క్రైమ్ లేదా సంచార్ శక్తి వెబ్సైటులో కంప్లైంట్ రిజిస్టర్ చేయాలని సూచించింది బ్యాంకు నుంచి తమ కస్టమర్లకు ఎప్పటికీ అలాంటి కాల్స్ మరియు అనుమానిత లింకులతో ఎలాంటి సందేశాలు పంపించదని ఎస్బీఐ తెలిపింది జీవన ప్రమాణపత్రం విషయంలో అసలు ఎలాంటి వ్యక్తిగత వివరాలను బ్యాంక్ సేకరించదని గుర్తుచేసింది నుంచి కానీ పెన్షన్ ఆఫీసు నుంచి గాని ఫోన్ చేస్తున్నట్లు చెబితే ముందుగా వారి వివరాలు తెలుసుకోవాలని ఏదైనా అనుమానంగా అనిపిస్తే ఎలాంటి వివరాలు తెలియజేయొద్దని కోరింది దేశవ్యాప్తంగా లక్షల మంది పెన్షనర్లు తమ పెన్షన్ ప్రతి నెలా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు నవంబర్ చివరి నాటికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు పెన్షన్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి వృద్ధుల ఖాతాల్లో నుంచి సొమ్ములను కాజేస్తున్నారు దీంతో పెన్షన్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది